ఈ మట్టి మీద మట్టు మర్యాదగా బతికేమే కానీ పొట్టకు మించి కోరిందెప్పుడు? చిల్లుల గొడుగు కింద తల వంచుకుని చెప్పులు కొట్టడమే కానీ తలెత్తి మాట్లాడింది ఎప్పుడు? ఆసాముల దగ్గర ముద్ద పెట్టించుకోవటమే కానీ వాటా కోరిందెప్పుడు? కూలీ డబ్బులు నేల మీదే అందుకున్నాం కానీ వేలెత్తి అడిగిందెప్పుడు? కులవృత్తులు కోల్పోతున్నా, కడుపులు కాలిపోతున్నా ఆత్మహత్యలు చేసుకోలేదు, ఆత్మగౌరవాలు అమ్ముకోలేదు. పాకి పనులు చేశాం, పాచి పనులు చేశాం. సఫాయిలమయ్యం, సిఫాయిలమయ్యం, సత్సరోలమయ్యం, చప్టాశీలమయ్యం, డక్కలోలమయ్యం, డొక్కలు మార్చుకున్నాం. బుడిగ జంగాలమయ్యం, బతుకు భంగాలమయ్యం, బేగరోలమయ్యమే కానీ బేకారులుగా మాత్రం మారలేదు. మా పనితనం పతనమైపోయింది కానీ బాటాలను మించి బలాదూరుగా బతికేవాళ్ళం. కరోనా కంపెనీల దాటి కరోడ పుతలమయ్యేవాళ్ళం. ఈ చదువులన్నీ చంకన జుట్టి మెరిటిగాళ్ల ముఖాను కట్టి మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పలక వాయించుకుంటూ కురికేవాళ్ళం. వెంకన్నకి వెండి చెప్పాం కర్మ. వజ్రాల చడావులు నజరానగా చదివించేవాళ్ళం. చరిత్ర గోడలు తెరచి చూడండి. సామ్రాట్ వీరబాహుడి నుంచి బుద్ధుడి కాలువ నాటి వరకు విద్ధకుడి దాకా ఒక పద్ధతిగా బతికిన వాళ్ళమే. భోగభాగ్యాలతో తొలదిగిన వాళ్ళమే. శూద్రకుడి మృత్యకటికను చదివి చూడండి. చర్మకారుడి పొగర తెలుస్తుంది. మేము బతికి చెడిన వాళ్ళమే కానీ చెరిపి బతికిన వాళ్ళం కాదు.